తెలంగాణ రాష్ట్రంలోని గవర్నమెంట్ స్కూల్లో మౌలిక వసతులు కల్పించడంలో ఈ తెలంగాణ గవర్నమెంట్ విఫలమైంది. అందుకని ఈ రోజు తెలంగాణ రాష్ట్రంగా ఈ రోజు గవర్నమెంట్ స్కూల్లో పుస్తకాలను వెంబడే తొందరనే ఇవ్వాలి. అదే విధంగా పేద విద్యార్థులు చదువుకున్నటువంటి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలోని గవర్నమెంట్ స్కూళ్లలో ఈ రోజు దుస్తులను పంపిణీ చేయాలని ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా బంధు పిలుపునివ్వడం జరిగింది. అదే విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నారాయణ చైతన్య స్కూల్స్ కార్పొరేట్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పొలిమీర వరకు తరిమితున్నట్టు ముఖ్యమంత్రి ఈ రోజు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక వాటికి కొమ్ము కాయడం సిగ్గుచేటని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. కాబట్టి కార్పొరేట్ స్కూల్స్ లు ప్రైవేట్ స్కూల్స్ లో ఏకరూప ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకువచ్చి విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలని ఈ సందర్భంగా ఏబీపీ తెలియజేస్తుంది. అదేవిధంగా ఏబీపీ విద్యార్థి నాయకులపై పెట్టినటువంటి కేసులను బేషరతుగా ఉపసంహరించుకొని విద్యార్థి నాయకులను అరెస్ట్ చేయడాన్ని ఏబీపీ తీవ్రంగా ఖండిస్తుంది. అరెస్ట్ అయినటువంటి విద్యార్థి నాయకులను వెంటనే విడుదల చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రాష్ట్ర వ్యాప్తంగా బంధు పిలుపునివ్వడం జరిగింది. ఈ రాష్ట్ర వ్యాప్తంగా బంధు పిలిపించినట్టు ఏబీపీ ఈరోజు అన్ని కేంద్రాల్లో ఈరోజు భాగ్యనగర్ విభాగంలో సక్సెస్